ఆగు, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఆటో ఎక్కు. ఏ ఇన్ఫర్మేషన్? ఏ నోరు మూసుకొని ఆటో ఎక్కు. మాయా చట్నీ, అంబులు ఇంకా ఇంటికి రాలేదా? ఫోన్ చేస్తుంది నాకు. హలో, ఏమైందమ్మా? హలో నాన్న, ఏడవకు, ఏమైందో నీకు చెప్పు. నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్? ఎందుకు? పక్కన ఎవరున్నారు? ఫోన్ ఇవ్వకసారి. మా డాడీ మాట్లాడతారంట. హలో, ప్రాస్టిట్యూషన్ కేసమ్మా. ప్రాస్టిట్యూషన్ కేసా? ఏం మాట్లాడుతున్నారు మీరు? 1 అవర్ లోపు సీసీఎస్ కి వచ్చి స్టేషన్ బెయిల్ తీసుకో, లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా. అది కాదు. హలో, ఏదో ఎన్క్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట. ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా. అసలే నెల నిండి దానివి, నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళి తీసుకొస్తా. చెప్పరా. రే, ఏదో కార్ బయటకు వెళ్ళింది, మా మామ అనుకుంటా. 12 దాకా వెయిట్ చేసి విషయనా, లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేనా? నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే వెళ్ళిన పని మర్చిపోతావు. నీలాంటి గుర్తున్నప్పుడు పని ఫినిష్ చేసుకుని రావాలి. నాతో సుల్లాపి ముందు అమ్మాయిని విష్ చేసి నీ లవ్ మ్యాటర్ సెట్ చేసుకుని రా. ఓకే. మెయిన్ రోడ్ వదిలేసి గల్లీలో పడ్డావేందన్నా? ఏ మర్చిపోయానయ్యా, ఉందా లేదా? వచ్చిందా అన్న వెనక్కిల్లు. రైట్ తీసుకో, మళ్ళీ లెఫ్ట్ తీసుకో, మళ్ళీ రైట్ తీసుకో. ముందెటెళ్ళాలి? రైట్ తీసుకో. ఎవడే రోడ్ కట్టింగ్? హలో, ఆగు, దాన్ని టచ్ చేయకూడదు. మార్కులో పెట్టాం కదా, బండి యాక్సిడెంట్ చేశాడు. ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు. ఎవరు యాక్సిడెంట్ చేసింది? అదిగో ఆడే. ఇంత ఇరుకు సందులో వచ్చి ఎలా గుర్తురా? ఏ ఏరియా ఇది సార్? బేగంపేట సార్. బేగంపేట అంటే మందే. బేగంపేట ఎక్కడ? అదే సార్, ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జ్ ఉంది సార్, ఆ బ్రిడ్జ్ ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్. శాంతిబాగ? అదే సార్. వారిని నాది శాంతిబాగ్ పక్కనే కదా. సమయానికి దేవుళ్ళకి వచ్చారు సార్. నా పక్కన సార్, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది, ఎందుకంటే ఏసీపీ వస్తున్నారంట. నువ్వు మాత్రం ఏం చేస్తావు సడన్ గా వర్షం పడితే? అవును సార్, హైదరాబాద్ వెదర్ బాగా అన్ప్రెడిక్టబుల్ కదా. అదే సార్, నాకు కోపం వచ్చింది.
మిమ్మల్ని ఇబ్బంది పెడతాను అనుకోకండి సార్. ఎందుకంటే కింద పడిపోయింది సార్, డబ్బులు బాగా తగిలేసా సార్. ఏమో వీడికి పడి సారీ అండి, హాస్పిటల్ నుంచి వెతుకుతూ లేట్ అయిపోయింది. అమ్మ నందనా, నాన్న ఊరుకో ఊరుకో. సార్ ఎవరు తను తీసుకొచ్చింది? సార్ నేనే బ్రోతల్ కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. తను ఎవరో తెలుసా? నా వైఫ్, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్పృహలో ఉండి చేయండి. ఏదో బై మిస్టేక్లా తీసుకొచ్చినా సార్. సార్ సారీ సార్. నై ముందు తను సారీ చెప్పు. సారీ మేడం, సార్ వైఫ్ అని తెలవాక. సారీ పదండి అంకల్, వెళ్దాం. పదం వెళ్దాం. మీరేం వరి అవ్వకండి, నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను. నందనా, నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను. నెక్స్ట్ టైం ఎక్కడ కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు. తప్పుగా అనుకోకే. సార్ ఎందుకు అలా అనుకుంటుంది బాబు, ఏం పర్లేదులే. నందనా ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది అంకుల్. అయినా ఇంట్లో పోలీస్ ఉంటే ఉపయోగం ఉంటుంది కదా. థింక్ అబౌట్ ఇట్. నాన్న వెళ్దామా? సార్ ఉంటాం బాబు. ఓకే అంకుల్. సార్ ఇంతకీ ఆ అమ్మాయికి మీ ఇంటెన్షన్ అర్థమైందంటారా? రే తనది నోట్లో వేలేసుకునే వయసు కాదురా, నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు. ఈ ఇన్సిడెంట్ తన బుర్రలో స్ట్రాంగ్గా రిజిస్టర్ అయి ఉంటుంది. ఈరోజు మీరు అందరూ చాలా కష్టపడ్డారు, ఈ డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేయండి. వెళ్ళండి. థ్యాంక్స్ సార్. అయిపోయిందిరా, మొత్తం నాశనం అయిపోయింది. నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రాణం పోతుందిరా. ఎక్కడున్నాను, ఎక్కడికి వచ్చాను ఏం అర్థం కావట్లేదు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా అడుగు, ఏమన్నా క్లూ దొరుకుతుందేమో. అక్కడ ఏదో వే నేరో మార్కేస్ ఉంది. పేషెంట్ ని తీసుకొచ్చింది నేనే డాక్టర్. ఎలా ఉంది, ఏమైనా డేంజర్? షీఈస్ కంప్లీట్లీ సేఫ్. వండర్ ఏంటంటే అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ స్ట్రైట్ గా నార్మల్ డెలివరీకి సెట్ అయిపోయింది. సగం వైద్యం దారిలోనే అయిపోయింది. థాంక్యూ డాక్టర్, యు హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఎరా షేక్ అయిపోయినరా బాబు, ఆవిడకి ఏమైనా ఉంటే అంతా సెట్ అయిపోయింది కదరా. ఇంతకే నువ్వు నందనకి ఇన్ఫార్మ్ చేసావు ఈ మ్యాటర్? చెయ్యి మరి. చెప్పాను రా. హలో నందన, మీ వదినకి పెయిన్స్ వస్తే తీసుకొచ్చి సిటిజన్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. పెయిన్సా? ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సిందేం లేదు. అబ్బాయి ఎక్కడ? దేవుళ్ళ వచ్చి మమ్మల్ని తీసుకొచ్చాడు, నన్ను చేతులతో మోసుకొచ్చాడు తెలుసా? అబ్బాయి ఎక్కడ చూడమ్మా. ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాంత. రైట్, ఇదే కరెక్ట్ టైము, వెంటనే చెప్పే.
థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది అంటే, నేను ప్రపోజ్ చేద్దామని ప్రిపేర్ అయ్యి వచ్చాను, సడన్ గా నువ్వు చేసేటప్పటికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. పాప పుట్టింది, అచ్చు అమ్మలానే ఉంది, రాజీవ్దు గాని. రే, కార్ ఎంట్రన్స్ లో వదిలేసావు, సెక్యూరిటీ గొడవ చేస్తున్నాడు. సరే, నేను కార్ తీసేసి వస్తాను, లోపల ఉండు.